ओम शांति। ఆత్మబంధువులకు ప్రేమైన ఆత్మిక సోదరీ సోదరులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు। శ్రీకృష్ణుడు అనేసరికి మురళి గోకులము గోపికలు యశోదాదేవి వీళ్ళందరూ మనకి గుర్తుకొస్తూ ఉంటారు। శ్రీకృష్ణాష్టమి నాడు मन एंतो उत्साह उल्लासाल तोटी उट्टी पंडग रूप में कूडा दीनी जरुपुकुंटू उंटारु। यदुवंशीयुलैनटुवंटि वाळ्ळंदरू एक्कुवगा श्रीकृष्णुनि परम पूज्यडिगा भाविंचि आ कृष्णाष्टमि पंडग नाडु उट्टी संबराल जरुगुतुन्नटुवंटि कथलु कूडा मनं उदंतालु कूडा एन्नो चूस्तू उन्नामु। ते श्रीकृष्णुडु ఏ యుగం నాటివాడు అతడు వాస్తవిక జన్మ రహస్యం ఏంటి శ్రీకృష్ణాష్టమి నాడు మనం ఎందుకు అర్ధరాత్రి 2 గంటలకి జన్మించినట్లు చూపించడము అతడిని నల్లగా కూడా చూపిస్తూ ఉంటారు శ్రీకృష్ణుని ఒక అల్లరి పిల్లవాడిగా ఇంకొక పక్క నుండి ప్రక్క నుండి అతడిని కొన్ని మిరాకిల్స్ చూపించేటువంటి ఒక మ్యాజిక్ మ్యాన్ గా కూడా చూపిస్తూ వచ్చారు। శ్రీకృష్ణాష్టమి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। భక్తులకు అత్యంత ప్రియమైనటువంటి ఈ శ్రీకృష్ణాష్టమి పండుగ మన భారతదేశంలో శ్రావణ మాసంలో శుద్ధ అష్టమి నాడు జరుపుతూ ఉంటారు। ఇది ఈ పండుగ రహస్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణుడు ఏ కాలం నాటివాడు అతడికి అన్ని మ్యాజిక్స్ లేదా అన్ని అద్భుతాలు చేసేటువంటి మాయలు ఏ విధంగా అతనికి కలిగాయి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని జరిపించినట్లుగా కూడా మన చరిత్రలో ఉంది కదా పౌరాణిక చరిత్రల్లో। అంటే శ్రీకృష్ణుడు ఏ యుగం నాటి పురాణ పురుషుడు ఏ యుగ పురుషుడు ఎటువంటి సందేశాన్ని ఇవ్వడానికి అతడి భూమి మీదకి అవతారం తీసుకున్నాడు లేదా అవతరించాడు అన్నటువంటి రహస్యాలు మనం ఈ రోజు తెలుసుకుందాము। కొంతమంది యొక్క కథనం ప్రకారం చూసినట్లయితే క్రీస్తుకి పూర్వం ఒక 328 సంవత్సరాలకి ముందు శ్రీకృష్ణుడు జూలై 21వ తారీఖున భాద్రపద మాసంలో జన్మించినట్లుగా రోహిణి నక్షత్రంలో జన్మించినట్లుగా చెప్తున్నారు। అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా జన్మ అనేది ఉంది కదా మరణం అనేది కూడా ఉంది। అంటే శ్రీకృష్ణుడు దేవాత్ముడు అతని యొక్క జన్మదిన మహోత్సవాన్ని మనం జరుపుకోవడంలో గల రహస్యం ఏంటి ఇప్పుడు కూడా మనం భారతదేశంలో అనేక మంది యొక్క జన్మదినాలు జరుపుకుంటున్నాం అలాగే వర్ధంతి మహోత్సవాలు కూడా జరుపుతున్నాం। మనుషుల కథనం ప్రకారం చెప్పినట్లయితే శ్రీకృష్ణుడు ద్వాపరయుగనాడు అవతార పురుషుడిగా చెప్పబడ్డాడు భగవంతుడి అవతారమని అన్నారు। త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కలియుగంలో వెంకటేశ్వరుడు లేదా కలికి రూపంలో ఇంతకు ముందు భగవంతుని యొక్క రూపాలు రాక్షస సంహారం కోసం ధర్మ స్థాపన కోసం ఒక తాబేలు రూపంలో ధరించి వచ్చినట్లు ఒక చేప అవతారంలో ఈ భూమి మీదకి వచ్చినట్లు ఇంకొక ప్రక్క నుండి చూసినట్లయితే పరశురాముడు అనేటువంటి ఒక ముని అవతారం ఎత్తినట్లు లేదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇలా దేవతల అవతారం ఎత్తినట్టుగా దశావతారాల్లో ముఖ్యంగా వర్ణించారు। ఇంకొక ప్రక్కన శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క 8వ అవతారంగా కూడా చెప్పడం జరిగింది।
శ్రీకృష్ణుడు శ్రీరాముడు మొదలైన వాళ్ళందరూ కూడా భగవంతుడు తన రూపాలను ఈ విధంగా మార్చుకుని అవతారాలను మార్చుకుని ఈ విధంగా అవతరించినట్లుగా మన పురాణాల్లో ప్రసిద్ధి చెందినటువంటి మహావాక్యాలు ఉన్నాయి. నిజమే, భగవంతుని యొక్క అవతారాలే కావచ్చు ఇవన్నీ. ఈ కలియుగంలో ఎవరైనా ఒక మహానుభావుడు వచ్చినా అతన్ని కూడా భగవంతుడి యొక్క అవతారమే అంటారు, అవతార పురుషుడు అంటారు. ఆ అవతార పురుషుల వెనకాల ఎవరైతే మూలంగా ఈ రూపాన్ని మార్చుకుని ఈ సృష్టిపైకి వస్తున్నారని చెప్తున్నారు కదా, ఆ భగవంతుని రూపము ఎప్పుడూ ఎవరు ఎవరి చెప్పలేదు. ఆ భగవంతుని యొక్క రూపం ఎవరికీ తెలియదు. దశావతారాలు కావచ్చు, లేదా 24 అవతారాలు కావచ్చు, లేదా సర్వవ్యాపకుడని చెప్పబడినటువంటి భగవంతుని యొక్క రూపాలు అనేకం కావచ్చు. అయితే భగవద్గీతలో భగవంతుడి యొక్క రూపాన్ని విశ్వరూపంలో చూపించారు. సహస్ర పాద, సహస్ర హర్ష, సహస్ర శీర్ష, సహస్ర కన్నులు ఉన్నటువంటి వాడు, సహస్ర బాహువులు ఉన్నటువంటి వాడని చెప్తూ వచ్చారు. సర్వసాధారణంగా మానవుడికి అన్ని చేతులు ఉండడము, అన్ని కళ్ళు ఉండడం అనేది ఈ సృష్టిలోనే అది అసంభవమైనటువంటి విషయం. అయితే భగవంతుణ్ణి ఆ విధంగా వర్ణించారంటే ఆ మహానుభావులు దాంట్లో ఏదో అర్థం లేకపోలేదు. అంటే ముందుగా మనం భక్తులు భక్తి మార్గంలో జన్మాష్టమిని జరుపుకోవడంలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని ముందుగా తెలుసుకుందాం. ద్వాపరయుగంలో అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులు అనేటువంటి వారికి జన్మ తీసుకున్నట్లు, కంసుని చెరసాలలో జన్మించినట్లు, ఆ తర్వాత కంసుడు యోగమాయ హెచ్చరించగా శ్రీకృష్ణుణ్ణి మధురా నగరం అంతా కూడా వెతుకుతున్నట్లు, శ్రీకృష్ణుణ్ణి జన్మిస్తూనే ఆ నగరం నుండి గోకులానికి తరలించినట్లు, రేపెళ్లకు మధురా నగరానికి తరలించినట్లు, కంసాపురు నుండి మధురా నగరానికి తరలించినట్లుగా చెప్పారు. అక్కడ నందుడు మరియు యశోదామాత వాళ్ళిద్దరి యొక్క అపురూపమైనటువంటి బిడ్డగా బలరాముడు అనేటువంటి పిల్లవాడు ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుని అతి ముద్దుగా చూసినటువంటి ఆ దంపతుల యొక్క ప్రేమానురాగాల్ని కూడా మనం భాగవత లీలల్లో చూస్తూ వచ్చాం. అయితే శ్రీకృష్ణుడు బాల్యపు లీలలన్నీ కూడా మనకి భాగవత లీలల్లో వ్రాయబడ్డాయి. శ్రీకృష్ణుడు మాత్రమే మన ముక్కోటి దేవీ దేవతల్లో నిమల పించాన్ని తన కిరీటంగా ధరిస్తాడు. మోర్ ముకుటధారి అంటారు. నిమల పించాన్ని ధరించడంలో గల రహస్యం ఏమై ఉంటుంది? శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా గోవులను కాస్తూ ఉంటాడు. అతను గోపాల బాలుడు, గోపాలుడు అని కూడా చెప్తారు. శ్రీకృష్ణుణ్ణి నల్లగొల్లవాడు అని కూడా అంటారు. ఇక శ్రీకృష్ణుణ్ణి ఇంకా చెప్పాలంటే అతడికి ఎక్కువగా ఆ మధురా నగరం లేదా రేపల్లెలో ఉండేటువంటి ఆ స్త్రీలనందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆకర్షించుకునేవాడని, వివాహిత స్త్రీలు, వివాహం కానటువంటి కన్యలు, వృద్ధమాతలు, బాలురు, యువకులు అందరూ కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి చూసేసరికి ఆ ముగ్ధ మనోహరమైనటువంటి ఆ మోహనాంగుణ్ణి చూసి అతని వైపుకి ఆకర్షించబడినటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరని మనకి భాగవత లీలల్లో వ్రాయపడింది. కృష్ణుని అవతార సమయం అంతా కూడా ఒక వింత దృశ్యాలతో, వింత విషయాలతోటి రాక్షస సంహారాన్ని చేసినట్లుగా, రాసలీలలు ఆ యొక్క అందమైనటువంటి గొప్ప గోపికలతో కావించినట్లుగా, అలా ఎంతోమంది భక్తులను సంరక్షించినట్లుగా, మహాభారత యుద్ధంలో ఆయన యుద్ధరంగంలో అర్జునుని ఉద్దేశించి శ్రీమద్ భగవద్గీతను ఏదైతే లోకానికంతటికీ తెలియజేయదలుచుకున్నాడో సరిగ్గా అదే సమయ సందర్భాన్ని ఎంచుకుని మహాభారత యుద్ధాన్ని జరిపించినట్లుగా, ఇలాంటి కథనాలు ఎన్నో, ఒకటి కాదు ఎన్నో, ఈ దృశ్యాలన్నింటినీ కూడా మనం చూసి చాలా భక్తులు మురిసిపోతూ ఉంటారు. ఎంతో కుతూహలంతో శ్రీకృష్ణుని యొక్క అద్భుత లీలలను,
జీవిత కథను కథను వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ భాగవతోత్తముడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క జన్మ రహస్యాలు, అదేవిధంగా అతని కాల రహస్యము, కర్మల రహస్యం, ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుని యొక్క అవతార సమయాన్ని యథార్థంగా మనం తెలుసుకున్నట్లయితే చాలా అద్భుతమైన నిజాలు బయటపడతాయి. శ్రీకృష్ణాష్టమి నాడు ఆ ఉట్టి సంబరంలో ఉట్టిని పగలగొట్టేటువంటి ఆ యొక్క ఆచారం ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, శ్రీకృష్ణాష్టమి నాడు ఆయనకి వెన్న తినిపిస్తారు, మంచి మంచి పళ్ళు తినిపిస్తారు, పాలు పెడతారు. శ్రీకృష్ణుడికి వెన్న పాలు అంటే ఇష్టం అంటారు. మరి శ్రీకృష్ణుడు ఆయన ఉయ్యాల్లో వేసి ఊపి మాతలందరూ చాలా ఇష్టపడతారు. కన్యలు కామేశ వ్రతాన్ని ఆచరించారని, శ్రీకృష్ణుని లాంటి పతిని పొందాలని వాళ్ళు ఆకాంక్షించారని భాగవత లీలలో తెలియచేయబడటం జరిగింది. మాతలైనటువంటి వాళ్ళు స్త్రీలు శ్రీకృష్ణుని లాంటి పుత్రుడు మాకు కలగాలని వాళ్ళు ఎంతగానో భగవంతుని వేడుకున్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. గోవిందుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు, గోపాలుడైనటువంటి ఆ బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు, ముద్దు కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, నల్ల కృష్ణుడు, ఈ కృష్ణ 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 అనేటువంటి నామాలు భక్తులు ఏదైతే అత్యంత మనోరమణీయంగా మనసులో ఆలాపిస్తూ అతని యొక్క మహిమను చేస్తూ ఆ జరుపుకునేటువంటి శ్రీకృష్ణాష్టమి, దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను ఇంకా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. మనం చూస్తూ ఉంటాము శ్రీకృష్ణాష్టమి అష్టమి అన్నారు అంటే అష్టమి తిథియా లేదా అష్టమ జన్మ అష్టమ గర్భమా ఏంటన్నది కూడా ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి. జన్మ అష్టమి అంటే 8 జన్మలని అర్థం, లేదా 8వ జన్మ అని అర్థం ఉంది. అంటే శ్రీకృష్ణుని యొక్క 8 జన్మలు ఏమిటి, లేదా 8వ జన్మలో శ్రీకృష్ణుడు, అంతకుముందు జన్మలో అతను ఎవరు, అంటే జనన మరణ చక్రంలోకి వచ్చే వాళ్ళ యొక్క జన్మల గురించి మనం ఎవరు చెప్పగలుగుతారు. అంటే శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి నీ జన్మల గురించి తెలియదు నాకు తెలుసు అన్నాడు కదా, మరి తన జన్మల గురించి తనకి తెలియదా, అర్జునుడి యొక్క జన్మల గురించి తెలుసు అని అన్నాడు కదా. అంటే దీనిలో ఏదో గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మీకు నాకు అందరికీ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కూడా ఈ దేవరహస్యాలు తెలిసిన వాళ్ళు లేరు. భాగవతాన్ని భారతాన్ని రచించినటువంటి ఆ వేదవ్యాసుడు కూడా, తపోధన సంపన్నుడైనటువంటి ఆ మహాముని కూడా తమ దివ్యమైనటువంటి సాక్షాత్కారాలతో, దివ్య దృష్టితో, దివ్యానుభూతులతో విరచించినటువంటి ఆ దృశ్య కావ్యము భాగవతము, మహాభారత గ్రంథము. అయితే ఈ శ్రీకృష్ణుడు బాల్యంలోనే ఆయన ఇలాంటి అద్భుతాలు చేసినటువంటి మహాపురుషుడు కానీ భాగవతంలో రాయబడింది. మరి భారత యుద్ధం జరిపించేటప్పుడు ఇంకా ఆయన బాలకృష్ణుడిగా లేడు కదా, యవ్వనంలోకి వచ్చాడు. అంటే ఏ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను వినిపించే సమయంలో అతనికి ఎంత వయసు ఉండుండొచ్చు, ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు లాంటి మహామహా కురువృద్ధులు కూడా అందులో కూర్చుని ఉన్నారు కదా, అక్కడ యుద్ధరంగంలో కూర్చుని ఉన్నారు వాళ్ళ వాళ్ళ రథాల్లో. కేవలము అర్జునుడికి మాత్రమే ఈ యోగ్యత శ్రీకృష్ణుని ద్వారా ఎందుకు కలిగింది? 11 అక్షౌణులు కౌరవ సైన్యము, 8 అక్షౌణులు 7 అక్షౌణుల సైన్యము పాండవులదైనప్పుడు మొత్తం 18 అక్షౌణుల సైన్యంతో యుద్ధం చేశారని, ఆ మహాభారత యుద్ధంలో పాండవులు, కౌరవులు, యాదవులు వీళ్ళందరూ పాల్గొన్నారని ఆ కథనంలో ఉంది. అయితే పాండవులు కౌరవుల యుద్ధం అని చెప్పారు, కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగిందని. యాదవులు వాళ్ళ వంశాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారని కూడా భారతంలో రచించబడింది. ఎందుకంటే సాంబుడు అనేటువంటి వాడి గర్భం నుంచి వచ్చినటువంటి ముసలం ద్వారా ఆ యాదవ కులం అంతా కూడా నశిస్తుందని, ఒక ముని శాపం వలన అలా జరిగిందని అక్కడ రాశారు. ఇక మిగిలినటువంటి కౌరవులు అందరూ కూడా
ఎంత పెద్ద సైన్యమైనప్పటికీ కూడా మొత్తం అందరూ కూడా గొప్ప గొప్ప మహారథులు అతిరథులు అందరూ కూడా చనిపోయినట్లు చూపించారు. ఇక మిగిలినటువంటి పాండవులు కూడా సజీవంగా వెళ్ళి మేము ఎవరిపైన రాజ్యం చేయాలి అన్నట్లుగా వాళ్ళు వెళ్ళి ఆ మంచు గుహల్లో హిమాలయ పర్వతాల్లో మంచు గుహల్లో శరీరాలు వాళ్ళు త్యాగం చేసినట్లు చూపించారు. ఇంకా మిగిలినటువంటి శ్రీకృష్ణుడు మరి నేను ధర్మస్థాపన కోసం ఇక్కడ నేను అవతారం తీసుకున్నట్లుగా తెలియజేశాడు. రాజ్యం కోసం నేను యుద్ధం చేయిస్తున్నాను అర్జున అని అన్నాడు. ఎక్కడ రాజ్యస్థాపన, ఎక్కడ ధర్మస్థాపన, ఎక్కడ? అందరూ నశించినప్పుడు మరి ఎవరు ఎవరిపైన రాజ్యం చేసినట్లు, వీళ్ళందరూ ఎక్కడికి పోయినట్లు? ఆఖరికి కృష్ణావతారం కథనంలో చెప్పినట్లయితే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించే ముందు బాల్యం నుండి గర్భంలోంచే ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ఆ మహాపురుషుడు ఒక బోయవాడి చేతిలో అరికాలలో బాణం వేయగా శరీరాన్ని త్యాగం చేశాడని మన భాగవతంలో రాసి ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడికి పరమాత్మ అనేటువంటి టైటిల్ లభించింది. శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అంటారు. నిజంగా అతనికి పరమాత్మ అనేటువంటి స్థానం ఏ విధంగా లభించింది? మనము చూసినట్లయితే కృష్ణాష్టమి పండుగను భక్తులు రెండు తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారు. అష్టమి నాడు ముందు వైష్ణవులు చేస్తారు రోహిణి నక్షత్రంలో, మిగులు అంటే మిగిలిపోయిన సమయంలో రెండవ రోజున మామూలు ప్రజలందరూ కూడా అన్ని కులాల వాళ్ళు చేసుకుంటారు. ఓన్లీ శ్రీకృష్ణుని జన్మాష్టమి మాత్రమే రెండు రోజులు జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే రెండు తిథులని కాదు అర్థం. మరి శ్రీరామనవమి అన్నప్పుడు నవమి తిథి నాడు శ్రీరాముడు జన్మించినట్లు, పునర్వస నక్షత్రంలో జన్మించినట్లు, త్రేతాయుగంలో జన్మించినట్లు శ్రీరాముడిని చూపించారు. అయితే శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి అవతార సమయం ఎంత తేడా ఉంది? వాళ్ళ కథలు చూసినట్లయితే శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో భగవద్గీతను బోధించినట్లు ఉంది. సేమ్ ఇదే భగవద్గీతను మళ్ళా ముందు త్రేతాయుగంలో వశిష్ఠుడు యోగ వాసిష్టం వశిష్ఠ గీత అనేటువంటి పేరుతో శ్రీరామచంద్రుడికి ముందే బోధించాడు అన్నారు. మరి శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో అవతారం కదా, దీపావళి అనే పండుగ ఎలా వచ్చింది? నరకాసురుణ్ణి సత్యభామ చేత వధింపజేసినప్పుడే కదా దీపావళి పండుగను ప్రజలందరూ జరుపుకున్నారు. మరి శ్రీరాముడు చంద్రుడి యొక్క కథలో మనం చూసినట్లయితే రావణాసురుణ్ణి వధించి సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు వీళ్ళందరూ కలిసి అందరితో సమేతంగా అయోధ్యకు చేరుకున్నటువంటి రోజున దీపావళి పండుగగా జరుపుకున్నారన్నారు. అసలు దీపావళి అనే మాట ద్వాపరయుగంలో వచ్చింది కదా, మరి త్రేతాయుగంలో దాన్ని ఎలా వాడారు? ఇక శ్రీరాముడికి తన జన్మ గురించి తనకు తెలియదు కాబట్టి సాధారణ మానవుడిగా మసులుకున్నాడని మనం కథలో చూసాం. ఏమి మాయలు మర్మం లేని తెలియనట్లుగా. అదే శ్రీకృష్ణునికి ఎన్నో మాయమర్మాలు తెలిసినట్లుగా మనం భాగవతంలో చూసాం. భారతదేశంలో ఏకపత్ని వ్రతుడని శ్రీరామచంద్రుడికి ఎంతగానో మాట దాటినటువంటి వాడని మనము సత్యతకు మారుపేరని చెప్పేసి శ్రీకృష్ణుని అక్కడ శ్రీరాముణ్ణి ఏకపత్ని వ్రతుడిగా చూసాం సీతారాముడు అనే పేరుతో. మరి శ్రీకృష్ణుడి విషయంకి వచ్చేసరికి ఎంతోమంది భార్యలను ఆయన గోపికలందరినీ భార్యలుగా చేసుకున్నట్లు, మునిపత్రులను అందరినీ కూడా 108 దేవేరులుగా ఆయన వరించినట్లుగా చూపించారు. 108 కాదు కదా, 16,108 మంది భార్యలను స్వీకరించినట్లుగా చూపించినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా కామ మహాశత్రు అనేటువంటి పేరుతోటి భగవద్గీతలో ఏ విధంగా ఆయన బోధించాడన్నది ఇది చాలా పరమరహస్యం. ఈ గోప్యమైనటువంటి అతి గోప్యమైనటువంటి రహస్యాన్ని ఇంతవరకు భగవద్గీతను చదివినటువంటి మేధావంతులు, మేధాపురుషులు లేదా ఎంతోమంది మహానుభావులు చదివినా కూడా ఎవరి మేధస్సుకి కూడా ఇది అందలేదు. కామం మహాశత్రువు అని గీతలో చెప్పినటువంటి వాళ్ళెవరు?
ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలంటే నేను మీ అందరికీ కూడా చిట్ట చివరగా ఈ యొక్క అధ్యాయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే మనం భాగవతము రామాయణము భారతంలో శ్రీకృష్ణుడు అనేటువంటి శ్రీరాముడు అనేటువంటి ఈ పేర్లు మనుష్య మాత్రలకి ఉన్నాయి దేవాత్మలకి ఉన్నాయి అసలైన పరమాత్మకి కూడా ఆ పేర్లు ఉన్నాయి అంటే ఇద్దరు కృష్ణులు ఉన్నారు ఇద్దరు రాముళ్ళు ఉన్నారు ఆ ఇద్దరు కృష్ణులు లేక ఆధ్యాత్మిక రహస్యం మనం నెక్స్ట్ విషయం నెక్స్ట్ అధ్యాయంలో తెలుసుకుందాం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని అన్నారు అలాగే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే అన్నారు ఈ రహస్యాలను ఛేదించడానికి మనకి ఇప్పుడు ఒక గొప్ప అవకాశం దొరికింది ఆధ్యాత్మిక గ్రంథాలు అనేటువంటి రామాయణం భారతంలో రాసిన విషయాలు ఈరోజు మనుషులు భౌతికంగా తీసుకుంటున్నారు కాబట్టి చాలా వాటి మీద విమర్శనాత్మకమైనటువంటి విషయాలు గురి అయి వాటిలో ఎన్నో పరస్పర భేదాభిప్రాయాలు రావడంతో రామభక్తులు కృష్ణభక్తులు వేరైపోవడం శివభక్తులు వేరవడం ఈ భక్తి తత్వాన్ని చీల్చి చెండాడి ఆఖరికి ఇది ఒక మతోన్మాదంగా తయారై అందరికీ హింసల పాలయ్యే విధంగా అధర్మం వైపుకి నడుస్తున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు మనం ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివపరమాత్ముడు తెలియచేసినటువంటి ఈ దేవరహస్యాలను దేవతల యొక్క జన్మ రహస్యాలను తెలుసుకుని మనం తప్పకుండా తరిద్దాం ఓం శాంతి ధన్యవాదాలు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి